So dear students, ఇప్పుడు మనం exercises 5 లో ఉన్నాం. So ఇప్పుడు వరకు మనం 4 exercises అనేవి complete చేసుకున్నాం కదా. అవి బాగా practice చేస్తున్నారని అనుకుంటున్నాను. బాగా practice చేయాలి, అప్పుడే మీరు English లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. Okay? So ఇప్పుడు మనం ఈ exercises 5 లో level 9 అలాగే level 10 ని పూర్తి చేస్తాం. So, ఇక్కడ చూడండి, సింపుల్ ఎక్సర్సైజ్ అయినప్పటికీ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఐ షల్ అడ్వైజ్, నేను సలహా ఇస్తాను. షల్ ఐ అడ్వైజ్, నేను సలహా ఇస్తానా? సో ఇక్కడ చూడండి, షల్ ఐ అడ్వైజ్ అన్నప్పుడు నేను సలహా ఇస్తానా అనే కాకుండా నేను సలహా ఇవ్వనా అని కూడా అర్థం వస్తుందన్నమాట. అంటే షెల్ ఐ అడ్వైజ్ అంటే నన్ను సలహా ఇవ్వమంటారా అనే అర్థం కూడా వస్తుంది. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఐ విల్ నాట్ అడ్వైజ్, నేను సలహా ఇవ్వలేను. ఇదే విషయాన్ని మనం ఇంకోలాగా కూడా పలుకుతాం. ఏంటి, విల్ నాట్ బదులు వోంట్. ఐ విల్ నాట్ అడ్వైజ్ బదులు ఐ వోంట్ అడ్వైజ్ అని చెప్పేసి అంటాం. రెండిటికీ అర్థం మాత్రం నేను సలహా ఇవ్వలేను అనే. ఓకే, ఐ విల్ నాట్ అడ్వైజ్ అన్నా ఐ వోంట్ అడ్వైజ్ అన్నా ఒకటే, నేను సలహా ఇవ్వలేను. వోంట్ ఐ అడ్వైజ్, నేను సలహా ఇవ్వలేనా? ఓకే, సో అది లేదా నేను సలహా ఇవ్వనా అనే అర్థం. సో నెక్స్ట్ చూసినట్లయితే, ఐ హావ్ వాక్డ్, నేను నడిచాను. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ఓకే, ఇదే టెన్స్ మరి? ఎస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్ అనేది గుర్తించడం అనేది మీకు తెలియాలి, ఎందుకంటే మనం ఎన్నో టాపిక్స్లో ఎన్నోసార్లు వాటి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఐ షెల్ అడ్వైజ్ అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ ఐ షెల్ అడ్వైజ్. మరి ఇక్కడ ఐ హ్యావ్ వాక్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, జస్ట్ ఇప్పుడే పూర్తయినటువంటి పని. నేను నడిచాను అంటే జస్ట్ ఇప్పుడే నడిచాను, కానీ అది పూర్తయింది. హావ్ ఐ వాక్డ్, నేను నడిచానా లేదా నేను ఇప్పుడే నడిచానా అనే అర్థం అన్నమాట. ఐ హ్యావ్ నాట్ వాక్డ్, ఐ హ్యావ్ నాట్ వాక్డ్ అంటే నేను నడవలేదు. లేదా దీన్నే మనం ఎలా చెప్తాం, ఐ హావెంట్ వాక్డ్ అన్నా కూడా నేను నడవలేదనే అర్థం. కానీ ఇక్కడ హ్యావ్ నాట్ని హావెంట్గా చెప్తున్నాం. ఓకే, ఐ హ్యావ్ నాట్ వాక్డ్ అనే బదులు ఐ హావెంట్ వాక్డ్ అని అంటున్నాం. హావెంట్ ఐ వాక్డ్, నేను నడవలేదా? సో ఇలా. ఓకే, సో ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పాను, ప్రతి ఎక్సర్సైజ్లోనూ ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లేదా పర్సన్ ఏది, ఐ, ఐ అనేటువంటిది తీసేసి వి, యు, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ, సీత. సో ఇవి మార్చి మీరు వాటిని చదవాలి. ఓకే, వాటిని అక్కడ ఉన్నటువంటి ఈ పదాలతో రీప్లేస్ చేసి ఐని మీరు మళ్ళీ మళ్ళీ ఈ వాక్యాలను ప్రాక్టీస్ చేయాలి ప్రతిదానితోనూ. ఓకే, వీతో మొత్తం వాక్యాలను చదవాలి, యూతో మొత్తం వాక్యాలను మళ్ళీ చదవాలి, అలాగే దేతో, బాయ్స్తో, హీతో, షీతో, ఇట్తో, రామ, సీత వీళ్ళందరితోనూ, ఈ పదాలన్నింటితోనూ ఈ వాక్యాలన్నింటినీ మీరు చదవాలి. ఓకే, ఒక్కోసారి హెల్పింగ్ వర్బ్ మాత్రం మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ షెల్ అడ్వైజ్ అన్నాం. షెల్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? కేవలం ఫస్ట్ పర్సన్స్ తర్వాత మాత్రమే. ఓకే, ఐ షెల్ అడ్వైజ్ అన్నాం, రాము షెల్ అడ్వైజ్ అనం కదా, రాము విల్ అడ్వైజ్ అంటాం. ఏమంటాం? రాము విల్ అడ్వైజ్. విల్ రాము అడ్వైజ్, రాము విల్ నాట్ అడ్వైజ్ లేదా రాము వోంట్ అడ్వైజ్, వోంట్ రాము అడ్వైజ్
అలా రాము లేదా రామ సీత ఏదైనా సరే. ఓకే, సో ఇవి మాత్రం గుర్తుంచుకోవాలి. ఓకే, రాము లేదా సీత హావ్ వాక్డ్ అంటామా? సీత హ్యావ్ వాక్డ్ అంటామా? అనం, ఎస్. ఎందుకు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేది ఉపయోగించాలి ఇక్కడ, రైట్? సో ఇక్కడ సబ్జెక్ట్ మార్చినప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ అనేది సూటబులా కాదా? ఎస్, ఓకేనా? అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ సూటబులా కాదా? ఇవన్నీ మనం నేర్చుకున్నాం. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దానికోసమే నేను మీకు ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఇస్తున్నాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్తో పాటు సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని తప్పకుండా ఎంచుకోవడం మర్చిపోవద్దు. సో ఇలా చేయడం ద్వారా మీరు త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు, అలాగే ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ 6లో ఉన్నాం. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. ఒకవేళ మీరు ఎక్సర్సైజెస్ 5 వరకు అంటే 5 వీడియోలు మీరు చూడనట్లయితే, ముందుగా వెళ్ళి ఆ వీడియోలు చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా పూర్తి ఎక్సర్సైజెస్ మీరు కంప్లీట్ చేసిన వారు అవుతారు. సో అది తప్పకుండా మీరు చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ 6లో ఉన్నాం కదా. ఇక్కడ మనం నేర్చుకోది, ఐ మీన్ ఇక్కడ నేను మీకు ఇస్తున్నటువంటి ఎక్సర్సైజెస్ లెవెల్ 11, లెవెల్ 11, అలాగే లెవెల్ 12. ఓకే, సో ఇక్కడ మీరు ఐ హ్యాడ్ జాగ్డ్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ హీ కేమ్ మై హోమ్. ఐ హ్యాడ్ జాగ్డ్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ హీ కేమ్ మై హోమ్. అతను మా ఇంటికి వచ్చే ముందే నేను జాగింగ్ చేశాను. అసలు ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పాలి, ఎందుకంటే మీరు ఇప్పటివరకు మనం అన్నీ నేర్చుకున్నాం. సో ఇది టెన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా సింపుల్ అయిపోయి ఉండాలి. ఓకే, ఐ హ్యాడ్ జాగ్డ్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ హీ కేమ్ మై హోమ్ అంటే ఇక్కడ జరిగినటువంటి పనులు ఎన్ని అసలు? ఓకే, సో రెండు యాక్షన్స్ అనేవి జరిగినవి. ఏంటి? ఐ హ్యాడ్ జాగ్డ్ ఇన్ ద మార్నింగ్, ఓకే, హీ కేమ్ మై హోమ్, ఇవి రెండు కూడా జరిగినవి. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం ఏం చెప్తున్నాం? ఐ హ్యాడ్ జాగ్డ్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ హీ కేమ్ మై హోమ్ అన్నప్పుడు అతను మా ఇంటికి రావడానికి ముందే నేను జాగింగ్ చేసేసాను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక యాక్షన్ ముందు జరిగింది, ఒక యాక్షన్ దాని తర్వాత జరిగింది అని చెప్పేసి చెప్తున్నాం. మరి అలాంటి సందర్భంలో, ఓకే, ఒక యాక్షన్ జరిగిపోయింది, రెండు యాక్షన్లు జరిగిపోయినాయి యాక్చువల్గా. సో దాంట్లో ఒక యాక్షన్ ముందు జరిగింది, ఒక యాక్షన్ తర్వాత జరిగింది. మరి ఇది ఏ టెన్స్? అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, రైట్? ఓకే, సో టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. సందర్భం వచ్చింది కాబట్టి నేను దాని గురించి చెప్పాను. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే హ్యాడ్ ఐ జాగ్డ్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ హీ కేమ్ మై హోమ్, అతను మా ఇంటికి వచ్చే ముందే నేను జాగింగ్ చేశానా? ఐ హ్యాడంట్ జాగ్డ్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ హీ కేమ్ మై హోమ్, అతను మా ఇంటికి రాకముందే నేను జాగింగ్ చేయలేదు. ఓకే, సో అలాగే ఇక్కడ మరిన్ని వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఐ షెల్ హ్యావ్ అడ్వైజ్ టుమారో ఎట్ దిస్ టైమ్. ఐ షెల్ హ్యావ్ అడ్వైజ్ టుమారో ఎట్ దిస్ టైమ్, నేను రేపు ఈ పాటికి సలహా ఇచ్చి ఉంటాను. ఓకే, షెల్ ఐ హ్యావ్ అడ్వైజ్ టుమారో ఎట్ దిస్ టైమ్, నేను రేపు ఈ పాటికి సలహా ఇచ్చి ఉంటానా? ఈ పాటికి అంటే ఇక్కడ ఈ సమయానికి, నేను రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చి ఉంటానా అనే అర్థం అన్నమాట. ఐ వోంట్ హ్యావ్ అడ్వైజ్ టుమారో ఎట్ దిస్ టైమ్, నేను రేపు ఈ పాటికి సలహా ఇచ్చి ఉండను, లేదా రేపు ఈ పాటికి నేను సలహా ఇచ్చి ఉండను. వోంట్ ఐ హ్యావ్ అడ్వైజ్ టుమారో ఎట్ దిస్ టైమ్, నేను రేపు ఈ పాటికి సలహా ఇచ్చి ఉండనా,
లేదా రేపు నేను ఈ రేపు ఈ పాటికి నేను సలహా ఇచ్చి ఉండనా? సో ఇలా, సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ప్రతి సెంటెన్స్ ప్రతి ఎక్సర్సైజ్లోనూ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లేదా పర్సన్, ఓకే పర్సన్ ఏదైతే ఉందో ఐ కదా, సో ఈ ఐ అనేటువంటి పర్సన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి వి, యు, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ, సీత అనేటువంటి పదాలతో చెప్పాలన్నమాట మీరు. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని మాత్రం వాడడం తప్పనిసరి. ఐ షెల్ అన్నారు, మరి యు షెల్ అంటారా, యు విల్ అనాలి. ఓకే, యు విల్ హ్యావ్ అడ్వైజ్డ్ టుమారో ఎట్ దిస్ టైమ్, ఇలా. ఓకే, విల్ యు హ్యావ్ అడ్వైజ్డ్ టుమారో ఎట్ దిస్ టైమ్, అలా. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా ఇక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని అప్లై చేస్తూ వీటన్నిటితో, ఓకే, ప్రతి పదాన్ని మీరు ఉపయోగించాలి. ఓకే, ఈ వాక్యాలన్నింటినీ వీతో పలకాలి, అలాగే ఈ వాక్యాలన్నింటినీ యూతో పలకాలి, అలాగే ఈ వాక్యాలన్నింటినీ ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని పదాలతో కూడా పలకాలి. అప్పుడే మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ 7లో ఉన్నాం. సో ఈ ఎక్సర్సైజెస్ 7 కంటే ముందు అయినటువంటి ఎక్సర్సైజెస్ 6 వరకు, 6 ఎక్సర్సైజెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం కదా, వాటిల్లోని ఏ ఎక్సర్సైజ్నైనా మీరు మిస్ అయినట్లయితే వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకే, 6 ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి 6 వీడియోస్ని మీరు ఆల్రెడీ వాచ్ చేసి అలాగే వాటిని ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, ఒకవేళ అలా చేయనట్లయితే వెంటనే ముందుగా ఆ వీడియోని చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత ఈ ఎక్సర్సైజ్ని చూసి ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకోబోయేది లెవెల్ 13 అండ్ లెవెల్ 14. ఓకే, సో చూద్దాం. ఐ హావ్ బీన్ వాకింగ్, నేను నడుస్తూనే ఉన్నాను చాలాసేపటిగా అన్నమాట. ఓకే, ఐ హావ్ బీన్ వాకింగ్ అంటే ఏంటండి, నేను చాలాసేపటిగా నడుస్తూనే ఉన్నాను. హవ్ ఐ బీన్ వాకింగ్, నేను నడుస్తూనే ఉన్నానా అంటే చాలాసేపటిగా, నేను చాలాసేపటిగా నడుస్తూనే ఉన్నానా అనే అర్థం అన్నమాట. ఐ హ్యావ్ నాట్ బీన్ వాకింగ్, నేను చాలాసేపటిగా నడవట్లేదు. ఐ హావెంట్ బీన్ వాకింగ్ అన్నా కూడా అదే. ఓకే, హావ్ నాట్ అన్నా హావెంట్ అన్నా ఒకటే కదా, సో ఇది బాగా గుర్తుంచుకోవాలి, మనం ఇంతకు మునుపు చెప్పుకున్నాం. సో ఐ హావ్ నాట్ బీన్ వాకింగ్ లేదా ఐ హావెంట్ బీన్ వాకింగ్ అంటే ఏంటండి, నేను చాలాసేపటి నుంచి నడవట్లేదు. హావెంట్ ఐ బీన్ వాకింగ్, నేను చాలాసేపటిగా నడవట్లేదా. సో ఇలా, సో నెక్స్ట్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికల్లా లేదా ఈ సమయానికి కూడా నడుస్తూనే ఉన్నాను. నేను నిన్న ఈ పాటికి నడుస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్. ఓకే, హ్యాడ్ ఐ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికి కూడా నడుస్తూనే ఉన్నానా. సో అలా, నెక్స్ట్ చూసినట్లయితే ఐ హ్యాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికి కూడా నడుస్తూ ఉండలేదు. హ్యాడెంట్ ఐ బీన్ వాకింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నేను నిన్న ఈ పాటికి కూడా నడుస్తూ ఉండలేదా. సో ఇలా, సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, నేను ప్రతి ఎక్సర్సైజ్లోనూ ఈ విషయాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి పదాన్ని తీసేసి ఇక్కడ వి, యు, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ, సీత లేదా వేరే ఇంకేమైనా పేర్లుతో మీరు పదాలను కలిపి ఈ వాక్యాలను తిరిగి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఐ హావ్ బీన్ వాకింగ్,
అన్నప్పుడు వి హ్యావ్ బీన్ వాకింగ్ అనండి. ఓకే, సో మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని కూడా మార్చాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా హెల్పింగ్ వర్బ్ని మార్చాల్సిన సందర్భం ఏర్పడుతుంది. రామ హ్యావ్ బీన్ వాకింగ్ అనకూడదు కదా, మరి ఏమనాలి? రామ హ్యాస్ బీన్ వాకింగ్ అనాలి. హ్యాస్ రామ బీన్ వాకింగ్ అలా. ఓకే, సో అక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మీరు నేర్చుకున్నవే కాబట్టి తప్పకుండా అవన్నిటిని రూల్స్ని పాటిస్తూనే మీరు వీటిని మార్చి చదివినట్లయితే చాలా చక్కటి ఇంగ్లీష్లో తప్పులు లేకుండా మీరు మాట్లాడగలుగుతారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ 8లో ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు మనం 7 ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆ 7 ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి 7 వీడియోస్లో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ వీడియోని మీరు చూడండి. ఓకే, ఏ ఎక్సర్సైజ్ని మీరు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే మీరు నేర్చుకున్న దానికి ఇది ఒక ఎగ్జామ్ లాంటిది ఎక్సర్సైజ్ అనేది. ఓకే, అలాగే ఇక్కడ మీరు నేర్చుకోవడానికి కూడా ఎంతో ఉంది. ఓకే, సో అది దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు అయినటువంటి 7 ఎక్సర్సైజెస్ని మీరు చూసిన తర్వాత ఈ 8 ఎక్సర్సైజ్ని చూసినట్లయితే మీకు ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అనుభవం అనేది వస్తుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మీరు లెవెల్ 15 లెవెల్ 16 గురించి తెలుసుకుంటారు. సో అలాగే ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ కర్మని ప్రయోగం ప్రాక్టీస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో వాటికి సంబంధించినటువంటి సెంటెన్సెస్, ఐఆమ్ అడ్వైజ్డ్ అంటే ఏంటండి? నాకు సలహా ఇచ్చారు. ఎప్పుడు? ఈరోజు అన్నమాట. లేదా ఐఎమ్ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇచ్చారు. ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇచ్చారా? ఐఆమ్ నాట్ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇవ్వలేదు. ఐఆమ్ నాట్ అడ్వైజ్డ్ టుడే అంటే ఏంటి? నాకు ఈరోజు సలహా ఇవ్వలేదు. ఆమ్ అంట ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇవ్వలేదా? సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే, ఐ షెల్ హ్యావ్ బీన్ వాకింగ్ టుమారో బై దిస్ టైమ్ అంటే ఏంటండి? నేను రేపు ఈ పాటికి కూడా నడుస్తూనే ఉంటాను. నేను రేపు ఈ పాటికి కూడా నడుస్తూనే ఉంటాను లేదా నేను రేపు ఈ సమయానికి నడుస్తూనే ఉంటాను. ఐ షెల్ హ్యావ్ బీన్ వాకింగ్ టుమారో బై దిస్ టైమ్. షెల్ ఐ హ్యావ్ బీన్ వాకింగ్ టుమారో బై దిస్ టైమ్, నేను రేపు ఈ సమయానికి నడుస్తూనే ఉంటానా? ఐ వోంట్ హ్యావ్ బీన్ వాకింగ్ టుమారో బై దిస్ టైమ్, నేను రేపు ఈ పాటికి నడుస్తూనే ఉండను, అంటే చాలాసేపటిగా నడుస్తూ ఉండను. వోంట్ ఐ హ్యావ్ బీన్ వాకింగ్ టుమారో బై దిస్ టైమ్, నేను రేపు ఈ పాటికి నడుస్తూనే ఉండనా? సో ఇలా ఇవి సెంటెన్సెస్, వీటిని అన్నింటినీ చక్కగా రాసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఐని తీసేసి, ఐ అనేది ఒక పర్సన్ లేదా ఒక సబ్జెక్ట్ ఇక్కడ, కానీ ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఎందుకు? ప్యాసివ్ వాయిస్లో ఉన్నాం మనం. ఓకే, ఐఆమ్ అడ్వైజ్డ్ అంటే నాకు సలహా ఇచ్చారు, అంటే ఇక్కడ ఐ అనేది ఏంటండి? ఎస్, ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఐ అనే ఆబ్జెక్ట్ని లేదా ఐ అనే పర్సన్ని తీసేసి మీరు వి, యు, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ అండ్ సీత వీటిల్లో ఏదో ఒక పదాన్ని ప్రయోగించి, అంటే ఏదో ఒకటంటే అన్నింటితోనూ ఈ వాక్యాలన్నింటినీ మళ్ళీ చెప్పాలి. ఓకే, ఐఆమ్ అడ్వైజ్డ్ అనే చోట విఆర్ అడ్వైజ్డ్, అలాగే యు ఆర్ అడ్వైజ్డ్, దే ఆర్ అడ్వైజ్డ్, బాయ్స్ ఆర్ అడ్వైజ్డ్, హీ ఈజ్ అడ్వైజ్డ్, షీ ఈజ్ అడ్వైజ్డ్, ఇట్ ఈజ్ అడ్వైజ్డ్, రామా ఈజ్ అడ్వైజ్డ్, సీత ఈజ్ అడ్వైజ్డ్,
సో ఇక్కడ చూసారా, ఐ ఆమ్ అడ్వైజ్డ్ అన్నాం, వి రాగానే విఆర్ అడ్వైజ్డ్ అన్నాం, బాయ్స్ వచ్చినాక బాయ్స్ ఆర్ అడ్వైజ్డ్ అన్నాం, తర్వాత హీఈస్ అడ్వైజ్డ్ అంటున్నాం, షీఈస్ అడ్వైజ్డ్ అంటున్నాం, రామా ఈజ్ అడ్వైజ్డ్ అంటున్నాం. సో ఇక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని కూడా మీరు ఎంచుకోవాల్సిన బాధ్యత అనేది మీ పైన ఉంది. ఓకే, ఊరికే వీతో వీఆమ్ అడ్వైజ్డ్ అని అనం కదా, వీఆమ్ అడ్వైజ్డ్ అంటారా, అనకూడదు. సో అలా అక్కడ ఆమ్ని తీసేసి హెల్పింగ్ వర్బ్ని, సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్తో వాటిని మారుస్తూ చదువుకోవాలన్నమాట. సో దట్ ఈజ్ ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పటి వరకు మనం అన్నింటినీ నేర్చుకున్నాం. సో ఇక్కడ మీరు వాటిని ఎంతవరకు మీరు నేర్చుకున్నారనేది ఇక్కడ మీకు మీది మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది మీరు చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ 9లో ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం 8 ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ 8 ఎక్సర్సైజెస్లో మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాలను పరీక్షించుకోవడం అనేది జరిగింది. ఒకవేళ మీరు ఈ 8 ఎక్సర్సైజెస్లో ఏదైనా మిస్ అయినట్లయితే వెంటనే ఆ వీడియోని చూసి, ఆ తర్వాత మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా ఒక చక్కటి అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజెస్ 9లో లెవెల్ 17 అలాగే లెవెల్ 18 గురించి నేర్చుకుంటాం. సో మనం ప్రాక్టీస్ చేస్తున్నది ఏంటండి, ప్యాసివ్ వాయిస్. ఐ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇచ్చారు. వాజ్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇచ్చారా. ఐ వాజ్ నాట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇవ్వలేదు. ఇదే వాక్యాన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఏంటది, ఐ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇవ్వలేదు. ఓకే, సో అలాగే ఐ షెల్ బీ అడ్వైజ్డ్, రేపు నాకు సలహా ఇస్తారు. షెల్ ఐ బీ అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇస్తారా. ఇక్కడ ఐ షెల్ బీ అడ్వైజ్డ్ అంటే నాకు సలహా ఇస్తారు, అది రేపు అనేది ఇక్కడ లేదు. సరే, ఐ షెల్ బీ అడ్వైజ్డ్ టుమారో అన్నారనుకోండి, రేపు నాకు సలహా ఇస్తారు. ఓకే, షెల్ ఐ బీ అడ్వైజ్డ్ టుమారో, రేపు నాకు సలహా ఇస్తారా. ఐ వోంట్ బీ అడ్వైజ్డ్ టుమారో, రేపు నాకు సలహా ఇవ్వరు. వోంట్ ఐ బీ అడ్వైజ్డ్ టుమారో, రేపు నాకు సలహా ఇవ్వరా. సో ఈ సెంటెన్సెస్ని తీసుకొని మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇంతకు మునుపు వీడియోలలో చెప్పుకున్న మాదిరిగానే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ లేదా ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్ కదా, ఐ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే అంటే నాకు సలహా ఇచ్చారు, నేను ఇచ్చానని కాదు కదా. సో ఇది ఐ అనేది ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ ఐ అనేటువంటి ఆబ్జెక్ట్ లేదా పర్సన్ని మీరు వై, యు, దై, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ, సీత అనేటువంటి పదాలతో రీప్లేస్ చేసి, అంటే వీతో అన్ని వాక్యాలను చెప్పాలి, మళ్ళీ తర్వాత యూతో అన్ని వాక్యాలను చెప్పాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పదాలతో ఈ వాక్యాలన్నింటినీ మీరు మళ్ళీ మళ్ళీ పలకడం ద్వారా మీరు చాలా ఫ్లూయెంట్ అయిపోతారనమాట ఇంగ్లీష్లో. ఓకే, సో ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్.